వెల్కమ్ టు ప్రేమస్ స్మార్ట్ బాల్కన్ గార్డెన్ అండి. మా తోటలో ఆర్గానిక్ టమాటాస్, ఇది ఒక మంచి వీడియో తీసి చూపించాలనుకుంటున్నాను. టమాటాస్ ఒక జస్ట్ ఒక హాఫ్ కేజీ వరకు వచ్చిందండి, హాఫ్ కిలో. చూడండి ఎంత నిగనిగలాడుతూ ఫ్రెష్గా ఉండే టమాటాస్, ఆర్గానిక్ టమాటాస్. ఈ చెట్టు నేనేం నాటలేదండి, అదే వచ్చింది. కానీ నేను దాన్ని ఎంతో జాగ్రత్తగా పెంచాను. చెట్టు నిండా గుత్తులు గుత్తులు టమాటాస్ కాస్తాయి, కానీ ఇది ఒక వెరైటీగా ఉందండి. ఈ టమాటా చెట్టు మామూలుగా టమాటా చెట్టు నిలువుగా పెరుగుతుంది, కానీ ఈ టమాటా చెట్టు అడ్డంగా పెరిగి గుత్తులు గుత్తులు కాయలు వచ్చాయండి. ఇవి ఫ్లవర్స్, దాని పక్కనే చెట్టు ఉంటే అది కానీ వీడియోలో వచ్చేసింది. చూడండి ఈ టమాటా చెట్టు కొమ్మలు, రెండు కొమ్మలు అడ్డంగా ఉంది. అదే పక్కన ఇంకొక టమాటా చెట్టు చూడండి, నిలువుగా పెరుగుతూ ఉంది. అది కొంచెం హైట్ వచ్చి పూలు వచ్చింది. కానీ ఈ చెట్టు ఇదేదో స్పెషల్ వెరైటీగా ఉంది. చూడండి ఇట్లా రెండు అడ్డంగా వచ్చి గుత్తులు 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 కాయలు కాసాయండి. ఇంకా ఉన్నాయి కాయలు, పచ్చికాయలు. నేను ఈ కొంచెం పండిన కాయలు నాకు కావాలి కాబట్టి తీసుకున్నాను. ఎంత గట్టిగా ఫ్రెష్గా ఉన్నాయండి, హైబ్రిడ్ టమాటా లాగా ఉన్నాయి. చాలా టేస్ట్గా కూడా ఉంది, నేను పప్పులో కూడా వేశాను, ఎంతో టేస్ట్గా ఉంది. ఈ విత్తనాలు దాచిపెట్టాలనుకుంటున్నాను. ఎన్నో టమాటా చెట్లు పెంచాను, కానీ ఈ విధంగా గుత్తులు గుత్తులు కాయలు నాకు ఎప్పుడూ కాయలేదు చెట్లు. ఇంకా పువ్వులు ఉన్నాయి, పచ్చికాయలు కూడా ఉన్నాయి. చూడండి పచ్చికాయలు కూడా ఉన్నాయి. ఇంకా ఆకులు ఒక విధంగా ముదిరినట్లు ఉన్నాయి, కానీ పువ్వులు పచ్చికాయలు ఇంకా ఉన్నాయి. చూడండి ఇట్లా నేను ఎందుకంటే ఏమైనా పురుగులు ఏమైనా కుట్టేస్తాయేమో, వేస్ట్ అయిపోతాయనేసి తీసేసానండి. చూడండి ఎంత చక్కగా ఉంది. కొంచెం సపోర్ట్ ఇచ్చాను వంగకుండా గాలికి. యాక్చువల్గా పెద్ద ఒక కర్ర ఉంటే బాగుండేది, నాకు దొరికింది. చూడండి కాయలు, పచ్చికాయలు ఇంకా ఉన్నాయి. ఓన్లీ రెండు కొమ్మలు మాత్రమే వచ్చినాయి. రెండు కొమ్మలకి దాదాపు మోర్ దెన్ హాఫ్ కేజీ ఐ గాట్ ఇట్. చూడండి నేను ఇది వీడియో తీసి వాట్సాప్లో పెట్టానండి, మా ఫ్రెండ్స్ అందరు భలే లైక్ చేశారు, అందుకే దీన్ని వీడియో తీసి నేను ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నాను. టైం లేక పెట్టలేదు ఇన్ని రోజులు, ఇప్పుడు పెడుతున్నాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. అసలు టమాటా అంటేనే అందంగా ఉంటుంది. ఇది చెట్లు గుత్తులు గుత్తులుగా చూస్తేనే నాకే మతిపోయిందండి, అంత బాగుంది టమాటాలు. కాయలు కూడా ఒక మోస్తరు లావుగున్నాయి. పచ్చికాయలు చూడండి ఇంకా ఉన్నాయి. ఒక హాఫ్ కేజీ దాకా కోసేసాను, ఇంకా ఒక హాఫ్ కేజీ దాకా ఉన్నాయి పచ్చికాయలు. దాని పక్కన ఉండే పెద్ద చెట్టు, ఇంకొక చెట్టు పొడవుగా పెరుగుతుంది, దీని నిండా పువ్వులు ఉన్నాయి. ఈ చెట్టు మాత్రం పొడవుగా పెరుగుతుంది. ఇది ఈ పక్కన ఉండే చెట్టు అడ్డంగా పెరిగింది. ఇదే అడ్డంగా రెండే రెండు కొమ్మలు అడ్డంగా పెరిగింది. చూడండి విత్ఇన్ 1 మంత్లో ఇన్ని కాయలు వచ్చేసాయి. చాలా చక్కగా ఉంది కదండి. అది కాకుండా టమాటాలు మొన్న ఎంత మనం 150 కేజీ దాకా కొన్నాము, ఇప్పుడైతే రేట్లు పతనం అయిపోయింది. 10 టు 20 రూపీస్కి అమ్ముతున్నారు. నేనే మార్కెట్లో వెళ్ళి 150 రూపీస్కి టమాటా కొన్న రోజులు ఉన్నాయి. కానీ ఇది నాకు ఎంత చక్కటి టమాటాస్ దొరికాయి, దీని రేట్లు చెప్పలేము. కానీ టమాటాలు చాలా ఆరోగ్యానికి మంచిదండి, ఊరగాయ చేసి పెట్టుకుంటే దాని టేస్టే అదర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ.